ఒక కపిల్ దేవ్, ఒక మహేంద్ర సింగ్ ధోని, ఒక రోహిత్ శర్మ భారత్కు ప్రపంచకప్ను అందించిన సారథుల్లో ఒకడిగా ఈ వరుసలో ఆ చివరి పేరు ఉంటుందన్న ఊహ కూడా కొన్నేళ్ల ముందు వరకు ఎవరికి వచ్చి ఉండకపోవచ్చు. కెప్టెన్ అయిన మూడేళ్లలోపే పొట్టికప్పులో జట్టును విజేతగా నిలిపి దిగ్గజ కెప్టెన్లలో ఒకడైపోయాడు రోహిత్ శర్మ. అలా అని ఏదో అదృష్టంతోడై తన ప్రమేయం లేకుండా అతడి చేతిలోకి ప్రపంచకప్ రాలేదు. కెప్టెన్గా, బ్యాటర్గా జట్టును ముందుండి నడిపించి కప్పును అందుకోవడానికి తాను 100% అర్హుడినని చాటాడు ఈ హిట్మ్యాన్. మనం మారాల్సిన అవసరం ఉంది. 2022 T20 ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం చవిచూశాక వికెట్ కీపర్ దినేష్ కార్తీక్తో జరిగిన సంభాషణలో రోహిత్ శర్మ అన్న మాటలివి. ఆ టోర్నీకి, ప్రస్తుత ప్రపంచకప్కు టీమిండియా ప్రదర్శనలో ఎంత తేడా ఉందో అందరూ చూశారు. ఆట తీరులో ఇంత తేడా వచ్చిందంటే అందులో రోహిత్ పాత్ర కీలకం. ప్రపంచ క్రికెట్లో చాలా ఏళ్ల నుంచి భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది, కానీ ప్రపంచకప్ లాంటి టోర్నీల్లో, ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో సమష్టిగా సత్తా చాటడంలో, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయడంలో, ఒత్తిడిని తట్టుకొని నిలవటంలో జట్టు విఫలమవుతూ వచ్చింది. కోహ్లీ సారథ్యంలో ICC టైటిల్ ఎండమావే అయింది. అలాంటి స్థితిలో రోహిత్ కెప్టెన్ అయ్యాడు. ఐపీఎల్లో 5 సార్లు ముంబైని విజేతగా నిలపడమే కాక తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించినప్పుడు సైతం టీమిండియాను బాగా నడిపించిన రోహిత్ పూర్తి స్థాయి సారథి అయితే భారత జట్టు రాత మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అతను కెప్టెన్ అయిన వెంటనే పరిస్థితి ఏమీ మారిపోలేదు, ఇంకా దెబ్బతింది కూడా. 2022 ఆసియా కప్లో కనీసం ఫైనల్ చేరకుండానే నిష్క్రమించటం, ఆపై T20 ప్రపంచకప్ సెమీస్లో ఇంగ్లాండ్ చేతిలో మరీ 10 వికెట్ల తేడాతో చిత్తవడంతో తీవ్ర విమర్శలు తప్పలేదు. ఆ స్థితిలోనే జట్టు మారాల్సిన అవసరాన్ని గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టాడు రోహిత్. దాని ఫలితం లాస్ట్ ఇయర్ వన్డే ప్రపంచకప్లోనే కనిపించింది. అప్పుడు కప్పు త్రుటిలో చేజారిన ఇప్పుడు పొట్టికప్పు అందింది. ఆటగాళ్లందరితో మంచి సమన్వయం సాధించి జట్టును సమిష్టిగా సత్తా చాటేలా చేయడంలో రోహిత్ సఫలమయ్యాడు. ఈ క్రమంలో అతడికి అతిపెద్ద సవాలు ఎదురైంది కోహ్లీ విషయంలోనే. బ్యాటర్గా రోహిత్ను మించిన ఆటగాడు కోహ్లీ. పైగా సుదీర్ఘకాలం తన కెప్టెన్సీలో ఆడిన ఆటగాడి కింద తాను పనిచేయాలంటే ఇబ్బందే. అలాంటి విరాట్ నుంచి రోహిత్కు నాయకత్వ బదలాయింపు అంత సాఫీగా జరగలేదు. ఆ సమయంలోనే కోహ్లీ, రోహిత్ మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్న సంకేతాలు కనిపించాయి. ఇలాంటి స్థితిలో కోహ్లీకి తగిన గౌరవాన్ని ఇస్తూ, కష్టకాలంలో అతడికి మద్దతుగా నిలుస్తూ ఆ పేలవ దశను దాటడంలో రోహిత్ తన వంతు పాత్ర పోషించాడు. 2022 T20 ప్రపంచకప్లో పాక్పై అద్భుత ఇన్నింగ్స్తో జట్టును గెలిపించిన విరాట్ను రోహిత్ భుజాలకెత్తుకుని మోయడం అతడి గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. ఒకప్పుడు బ్యాటర్గా సచిన్కు తగిన గౌరవాన్నిస్తూ తన నుంచి కెప్టెన్గా గౌరవం పొందాడు ధోని. అది జట్టు వాతావరణాన్ని ఉత్తమ స్థితిలో ఉంచింది. లాస్ట్ ఇయర్ వన్డే ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ ఇప్పుడు T20 ప్రపంచకప్లో తడబడ్డాడు. అయినా అతడికి మద్దతుగా నిలిచాడు రోహిత్. ఫలితమే ఫైనల్లో విరాట్ కీలక ఇన్నింగ్స్. మరోవైపు ఐపీఎల్లో ముంబై జట్టు తనను కెప్టెన్గా తప్పించి హార్దిక్ను నియమించడం ద్వారా ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టినా అదేమీ రోహిత్ మనసులో పెట్టుకోలేదు. ఫామ్లో లేని హార్దిక్ ప్రపంచకప్కు ఎందుకన్న వాదనల్ని పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడిలో ఉన్న అతన్ని జట్టులోకి తీసుకుని అండగా నిలిచాడు. కెప్టెన్ నమ్మకాన్ని హార్దిక్ నిలబెడుతూ బ్యాట్తో, బంతితో సత్తా చాటాడు. కెప్టెన్ ఆటగాళ్లకు అండగా నిలిస్తే, వాళ్ళు కెప్టెన్ను గౌరవిస్తూ అతడితో కలిసి పనిచేస్తే, ప్రణాళికలను సమష్టిగా అమలు చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనటానికి నిదర్శనమే ఈ ప్రపంచకప్ విజయం. కెప్టెన్గా, బ్యాటర్గా 100కి 100% ప్రదర్శన ఇచ్చి జట్టుకు ప్రపంచకప్ అందించిన కెప్టెన్లు తక్కువ మంది ఉంటారు. ఆ జాబితాల్లో రోహిత్ ఖచ్చితంగా ఉంటాడు. పేస్, పిచ్చులకు నెలవైన వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్కు 4 స్పిన్నర్లను ఎంపిక చేయడం ఏంటి అని టోర్నీ ఆరంభానికి ముందు విలేకరులు ప్రశ్నిస్తే, టోర్నీ మొదలయ్యాక చూడండి అన్నాడు రోహిత్. టోర్నీ ముందుకు సాగే కొద్దీ విండీస్లో స్పిన్నర్ల ప్రాధాన్యం పెరిగింది. కుల్దీప్, అక్షర్ పటేల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అమెరికాలో జరిగిన గ్రూప్ దశలో అక్కడి పిచ్చులకు తగ్గట్లు 3వ పేసర్గా సిరాజ్ను ఆడించిన రోహిత్ సూపర్8 నుంచి అతన్ని పక్కన పెట్టి కులదీప్ను బరిలోకి దించి అద్భుత ఫలితాలు రాబట్టాడు. హార్దిక్, అర్షదీప్, దూబేల విషయంలోనూ రోహిత్ ఎంపిక మంచి ఫలితాలనిచ్చింది. ఇక మైదానంలో అతడి బౌలింగ్ వ్యూహాలు, ఫీల్డింగ్ ఏర్పాట్లు దిగ్గజాల ప్రశంసలు అందుకున్నాయి. డేటాను విశ్లేషించి ప్రతి మ్యాచ్కు పకడ్బందీగా వ్యూహాలు రూపొందిస్తాడని రోహిత్కు పేరుంది. అది ప్రస్తుత టోర్నీలో స్పష్టంగా కనిపించింది. మ్యాచ్లో బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ఏర్పాట్ల గురించి వ్యాఖ్యాతలు ప్రశంసలు కురిపించారు. ఇక బ్యాటర్గా రోహిత్ వేసిన ముద్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ ఫైనల్ ముందు వరకు నిరాశపరిచినా
రోహిత్ కీలక ఇన్నింగ్స్లతో జట్టు విజయాలకు బలమైన పునాది వేశాడు. ఆస్ట్రేలియాపై సూపర్ 8 దశలో రోహిత్ చేసిన 92 పరుగులు భారత టీ20 చరిత్రలోనే ఉత్తమ ఇన్నింగ్స్లో ఒకటనడంలో సందేహం లేదు. సెమీస్లో ఇంగ్లాండ్ పైన రోహిత్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. కొన్నేళ్లుగా రోహిత్ ఆటను గమనిస్తే ఆరంభంలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఆ ఊపులో బంతిని గాల్లోకి లోపి అవుట్ అయిపోతుంటాడు. కానీ ఈ ప్రపంచ కప్లో మాత్రం వికెట్కు విలువ ఇచ్చి ఎక్కువ సమయం క్రీజులో నిలవడానికి ప్రయత్నించాడు. అలా అని స్కోరు వేగం పెంచే బాధ్యతను మర్చిపోలేదు. అందులో పూర్తిగా విజయవంతమయ్యాడు. ఇలా కెప్టెన్గా, బ్యాటర్గా ద్విపాత్రాభినయంతో జట్టుకు కప్పు అందించి కపిల్ ధోనీలకు సరైన వారసుడని చాటాడు రోహిత్ శర్మ.